మరి ఇంత సపోర్టింగ్ పబ్లిక్ నుంచి సపోర్టింగ్ మీకు వచ్చింది, మీరు కూడా అంత చేసింది కదా, ఆ ఉస్మాన్ యూనివర్సిటీ ఏమైందా కుట్రలు అయ్యాల? నిజానికి చెప్పాలంటే దాని వెనుక ఉన్న హస్తం నేటి పాలకులే. ఎందుకంటే నేను 46 మందికి నాయకత్వం వహిస్తూ తెలంగాణ తెలుగుదేశం ఫోరం పెట్టుకొని నేను బయటికి వెళ్తే వీళ్ళు కనుమరుగైపోతారు. 69 ఉద్యమకారుణ్ణి, ఒక పట్టుదల కలిగినటువంటి వ్యక్తిని, నీతికి నిజాయితీగా బతికినటువంటి, రాజకీయాల్లో మచ్చ లేకుండా నా రాజకీయ జీవితాన్ని గడిపినని, అటువంటిది నేను వస్తే అదవుతుందని చెప్పని ఆపాలని చూశారు. కానీ సరే, ఇక వాళ్ళ కర్మ వాళ్ళకు వదిలేసిన ఎవరైనా దాడి చేయని, మొత్తం రికార్డ్స్ నా దగ్గర పెట్టుకున్నా, వాళ్ళు ఎవరెవరు ఉన్నారో ఇప్పుడు ఎవరెవరు జాతరున్నారో అన్నీ చూస్తూనే ఉన్నా. సరే, ఇక అది గడిచింది. ఇవాళ నిజానికి చెప్పాలంటే నేను చేసిన పోరాటం కింద ఎవరి పోరాటం ఉందండి? ఇవాళ సకల జనుల్లో సమ్మెకు పూర్తి మద్దతు ఇస్తుంది. సాగరహారానికి దాదాపు నాగరకర్నూలు అనుకోండి 23,000 మంది వచ్చిండ్రు ఆ రోజు. మా నాగరకర్నూలు ప్రజలు అంటే రాకపోతే అసలు అది అంత సక్సెస్ అయ్యేది కాదు.